हेलो फ्रेंड्स, वेलकम टू स्मार्ट अनु तेलुगु चैनल। फ्रेंड्स, इवाल नेनु उल्ली कारम तो कोडुगुड्डु फ्राई एला चेसुकोवालो चूपिस्तुन्नानु। थैंक यू सो मच अंडी इप्पटिवरकु सब्सक्राइब चेसुकुन्न वाळ्ळंदरिकी। अंड कोत्तगा एवरैना ना वीडियोस नु चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी अंड नोटिफिकेशन्स कोसम बेल ऐकान क्लिक चेयंडी। फ्रेंड्स, इदि चाला ईजी रेसिपी, ईजी मेथड अन्नमाट। వేడి వేడి అన్నంలో ఏం కూరగాయలు లేనప్పుడు ఉట్టి ఎగ్స్ తీసుకొచ్చుకొని ఉల్లి కారంతో ఈ ఫ్రై చేసుకోవచ్చు। సో చూసేద్దాం ఎలా చేయాలో। నేను ఇక్కడ ఒక 5 ఎగ్స్ తీసుకొని చక్కగా బాయిల్ చేశానండి। తర్వాత వాటి షెల్ తీసేసి అంటే పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని ఎగ్స్ ని అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గాట్లు పెట్టుకోండి। చాకుతో చక్కగా నాలుగు వైపుల నాలుగు గాట్లు పెట్టుకొని బాయిల్ అయిన ఆయిల్ లో వేసుకొని ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి। నేను ఒకటి తర్వాత ఒకటి వేసి చక్కగా ఫ్రై చేస్తున్నాను చూడండి। ఈ ఎగ్స్ అనేవి గోల్డ్ కలర్ లోకి వచ్చేలాగా ఫ్రై చేస్తే సరిపోతుంది। అంటే పైన ఉన్న షెల్ అనేది పై పొర మొత్తం ఫ్రై అయిపోయి ముడతల్లా అయిపోయింది। సో అలా అయిపోతే చాలా అన్నమాట। గాట్లు పెట్టడం అనేది మసాలా దానికి పట్టడం కోసం అండి। సో ఇక్కడ ఎగ్స్ ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు అదే ఆయిల్ లో నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కోసుకున్నాను। సన్నగా తరిగానండి ముక్కలు చూడండి। ఆ సైజ్ లో ఆనియన్స్ ఉంటే సరిపోతుందండి। ఆనియన్స్ ని కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ఇక్కడే బాగా వేగిపోవాలి, గోల్డ్ కలర్ లోకి రావాలి। ఇవి మగ్గడం కోసం నేను లిడ్ పెట్టి కవర్ చేశాను మూతతో। చక్కగా గరిటెతో తిప్పి మిక్స్ చేస్తున్నాను। ఆనియన్స్ వేగిన తర్వాత ఒక చిన్న స్పూను అల్లం పేస్ట్ యాడ్ చేశానండి నేను। మీకు క్వాంటిటీస్ మొత్తం నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి। వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది। ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను। అల్లం వేసాక పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి। కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కారం యాడ్ చేశాను నేను। తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అండ్ పసుపు, గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను। కారం అంతా ఇలా మగ్గిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ఇందులోకి యాడ్ చేసి చక్కగా కలిపేసి ఒక మూత పెట్టేసి నిమిషం పాటు మగ్గనివ్వాలి। చాలా ఈజీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి। మీకు అలా ఉల్లిపాయలు ముక్కలా వద్దు అనుకున్నా కూడా దాన్ని పేస్ట్ చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు, అప్పుడు మీకు ఆ ముక్కలు కనపడవు, చాలా టేస్టీగా ఉంటుంది। సో ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది।